Krishna jilla nandigaamalo pracheka hoda kosam nandigaamalo YCP adhvaramlo nirsanalu konasagutunnayi. Band sandarbhanga udrikta vatavaranam chotu chesukundi. YSR Congress Party Rashtra Adhikara Pratinidhi Monditoka Arunni Kanchakacherlalo niyojakavarga convener Monditoka Jagan Moharaoni nandigaamalo policelu arrest chesaru. Adhe vidhanga Kanchakacherla nandigaama pattanamlo band nirvahistunna YSRCP karyakartalni nayakulu arrest chesi police station ku tarlincharu. సాధనలో ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ అంతా బంద్ పాటిస్తుంటే ఏదైతే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మేము ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాము లేకపోతే పార్లమెంట్లో చర్చిస్తామని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ 4 సంవత్సరాలు బీజేపీతో ఏగి ఈరోజు వాళ్ళ శుభాలక్ష్యం కోసం స్వలాభం కోసం బీజేపీ నుంచి బయటకు వచ్చి ఈరోజు ప్రత్యేక హోదాకి నిజంగా వాళ్ళు చిత్తశుద్ధిగా ఉన్నారని ఈరోజు అడుగుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా కోసం సామాన్య ప్రజల కోసం సామాన్య ప్రజానీకం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంటే ఈ స్వార్థపరులు తెలుగుదేశం పార్టీ బీజేపీ కాంగ్రెస్ జనసేనలు కూడా వీళ్ళందరూ ప్రత్యేక హోదా ముసుగులో వీళ్ళంతా కలిసి చేస్తున్నాం నాటకం ఒక్కసారి మళ్ళీ తాడతలేదు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో ఉన్నది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు శాంతియుతంగా ప్రత్యేక హోదా కోసం బంధువులు పాల్గొంటుంటే సామాన్య ప్రజలు పాల్గొంటుంటే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి చిత్రవద్దకు గురి చేసి స్టేషన్ మార్చి స్టేషన్కి మార్చుకుంటూ మమ్మల్ని మారుస్తారంటే మేము ఏమైనా క్రిమినల్స్మా, మేము ఏమైనా మర్డర్ చేసామా, మేము ఏమైనా మానభంగాలు చేసామా, లేకపోతే మేము అత్యాచారాలు చేసామా? మేము దేనికోసం పోరాడుతున్నాం? మేము ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే స్టేషన్ నుంచి స్టేషన్లకి సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల స్టేషన్లు తరలించడంలో మళ్ళీ పోలీసులు హైడ్రామా, ఈ స్టేషన్ కాదు వేరే స్టేషన్ అంటాం. అంటే ప్రభుత్వం కూడా ఎక్కడ ప్రత్యేక హోదా కోసం ఎప్పటికైనా సాధించి తీరుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గట్టిగా చెప్తున్నారు. ఎన్నిసార్లు నిరాహార దీక్ష చేసాం, ఎన్నిసార్లు బంధువులు చేసాం, ఎన్నిసార్లు అమర నిరాహార దీక్షలు చేసాం, ఒక్కసారి
తెలుగుదేశం ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలి. చిత్తశుద్ధి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే తప్ప మీకులాగా తెలుగుదేశం పార్టీలాగా బీజేపీ పార్టీలాగా ముఖానికి ఒక రంగేసుకొని మళ్ళీ రాత్రి రాత్రి బాయి బాయి అనుకునే రకాల కాదు. మేము ప్రత్యేక హోదా కోసం పోరాడతాం, సాధించుతాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే, పోలీసు వారు మమ్మల్ని ఎంత వేధించినా సరే, పాపం పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అధికార పక్షం వాళ్ళు పసుపు చొక్క వాళ్ళు వాళ్ళు బెదిరిస్తుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నాం ఖచ్చితంగా 6 నెలల్లో మా గవర్నమెంట్ రాబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించబోతుంది, అప్పుడైనా సరే మేము ప్రత్యేక హోదా సాధించి తెరుతాం. అప్పటి వరకు మా పోరాటం ఆగదు, ఆగే ప్రసక్తి లేదు. ఎవరికి మేము భయపడం? మేము భయపడేదల్లా ఒక్కరికే, ఒక్కరికి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ మనోకాంక్ష, ఆంధ్రప్రదేశ్ మనోవాంఛ, ఆంధ్రప్రదేశ్ కోరిక ప్రత్యేక హోదా. ఆనాడు సమైక్యాంధ్ర కోసం పోరాడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ హోదా కోసం ఎంతకన్నా వెళ్తాం. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేము ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం.